दाम हैदराबाद प्रगति भवन लो तेलंगाना कैबिनेट भेटी जरिगिंदी सीएम केसीआर अध्यक्षतन जरिगिन ई समावेशानिकी मंत्रुलु अधिकारुलु हाजरय्यारु मंत्रिवर्ग समावेशंलो प्रधानंगा वड्ल कोनुगोलुपै चर्च जरिगिंदी कैबिनेट लो वरी पंटपै कीलक निर्णयालु तीसुकुन्नारु वड्ल कोनुगोलुपै केंद्रं तीरुनु चर्चिंचिन मंत्रिवर्गं पलु निर्णयालु तीसुकुंदी अलागे ढिल्लीलो रैतुल आंदोलनलो चनिपोयिन वारी कुटुंबालकु परिहारं विडुदलकु कैबिनेट आमोदं तेलिपिंदी इक तेलंगाना कैबिनेट समावेश में सीएम केसीआर वरी कोनुगोल स्पष्टत चेशारु इक बॉइल्ड राइस कोनेदि लेदनी केंद्र प्रभुत्वं स्पष्टंगा चेप्पिंदन्न सीएम एंत पोराडिना ओप्पुकोवट्लेदनि चेप्पारु इक धान्यं पंडिंची रैतुलु नष्टपोवद्दनी धैर्यंगा प्रयत्नं चेस्तुन्नामन्नारु यासंगि पंटकु कोनुगोलु केंद्रालु उंडवनि स्पष्टं चेशारु सीएम వానాకాలం పంటనే కేంద్రం పూర్తిగా తీసుకోవట్లేదని కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకి అంగీకరించిందని తెలిపారు ఇక యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసిన సీఎం సొంతంగా అమ్ముకునే రైతులు మాత్రం యాసంగిలో వరి వేసుకోవచ్చన్నారు కేంద్రం తీసుకునే పరిస్థితి లేనందున వరి వేయొద్దని చెప్తున్నామన్నారు మొత్తం ధాన్యం సేకరణ నిల్వ శక్తి రాష్ట్రానికి లేదన్నారు యాసంగి రైతు బంధు యదాతదంగా ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు మేం బియం కొనుగోలు చేయలేము రైతు వడ్లు కొనుగోలు చేయలేము అని చెప్తున్నాం రైతులకు మాకు ధైర్యం ఉంది ఎందుకు మేం కోరేది మా రైతు నష్టపోవద్దు పంట వండిచి ఆగం కావద్దు మేం కష్టపడి సాధుకున్నాము కష్టపడి ఇష్టపడి మంచిగా చేసుకున్నాము మళ్ళ మిమ్మల్ని దిక్కుమాలిన కేంద్రం మిమ్మల్ని దరిద్రంలోకి నెట్టాలని చూస్తా ఉంది కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్ర రాజకీయ బేయారల పాలన పడకండి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు ఇప్పుడు వర్షాకాలం పంట కేంద్రం హామీ ఇస్తలేదు 40 లక్షలు దాటతలేదు అయినా కొంటం ఎంతన గాని ఇప్పుడు ఎంత వచ్చినా కొంటం కొంటం కేంద్రం కొనకపోతే కొంత బీజేపీ ఆఫీస్ ముందర పోస్తాం ప్రధానమంత్రి ఆఫీస్ ముందర పోస్తాం yes ఎక్కడ పోయాలి మరి పోదవా తుట్ల బావుదాం అనుకొని 1000 లారీలు పెట్టి కొంత ఢిల్లీలో వార పోస్తాం ఇండియా గేట్ కాదు వర్షాకాలంలో కొంటము ఎంతైనా కొంటాం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి ఇక్కడ చూస్తాం కొనలేదనుకో ఇక్కడ కిషన్ రెడ్డి ఇంట్లో పోస్తాం బీజేపీ ఆఫీసులో పోస్తాం ఢిల్లీలో ఇండియా గేట్ కాడ పోస్తాం ఎస్ వీ హ్యావ్ టు డూ దాట్ పోతే పోతే ఇంకో 200 కోట్ల లారీ కింద పెడతాం కొంచెం పోస్తాం మరి ఇంకేం చేయాలి వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి మీ తప్పుడు విధానాలతోని మీకు దేశాన్ని నడిపే చేతగాక ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టే చేతగాక మీ అసమర్థ విధానాల వల్ల దేశాన్ని ఇక బఫర్ స్టాక్స్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని సీఎం కేసీఆర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్న ఆయన గ్యాస్ ధరలు పెట్రో ధరలు పెంచుతుందని విమర్శించారు సామాజిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని లక్షల కోట్ల బడ్జెట్ కలిగి ఉండి చిల్లర కొట్టు వ్యాపారంలా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు
స్ప్రెడ్ హైదరాబాద్ ప్రగతి భవన్లో తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. నిన్న ఇక సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు అధికారులు కూడా హాజరయ్యారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా వడ్ల కొనుగోళ్లపై చర్చ జరిగింది. క్యాబినెట్లో వరి పంటపై కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం తీరును చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలను తీసుకుంది. అలాగే ఢిల్లీలో రైతుల ఆందోళనలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరి కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. బాయిల్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్న సీఎం ఎంత పోరాడినా కూడా ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఇక ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దనే ధైర్యంగా ప్రకటన చేస్తున్నామన్నారు సీఎం. ఇక యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. వానాకాలం పంటనే కేంద్రం పూర్తిగా తీసుకోవట్లేదని, కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణకు అంగీకరించిందని తెలిపారు. ఇక యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి స్పష్టం చేసిన సీఎం సొంతంగా అమ్ముకునే రైతులు మాత్రం యాసంగిలో వరి వేసుకోవచ్చన్నారు. ఇక కేంద్రం తీసుకునే పరిస్థితి లేనందున వరి సాగు చేయొద్దని చెప్తున్నామన్నారు సీఎం. ఇక మొత్తం ధాన్యం సేకరణ నిల్వ శక్తి రాష్ట్రానికి లేదని చెప్పారు. ఇక బఫర్ స్టాక్స్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్న ఆయన గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుతుందని విమర్శించారు. ఇక సామాజిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, లక్షల కోట్ల బడ్జెట్ కలిగి ఉండి కూడా చిల్లర కొట్టు వ్యాపారంలా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ అందిస్తారు. రెడ్ గుడ్ మార్నింగ్ రవీందర్, చెప్పండి. వరి కొనుగోలు సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చన జరుగుతూనే ఉంది. అటు బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నాయకులకి, ఇటు స్టేట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకి మధ్య ఇది నేను క్యాబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. బాయిల్ రైస్ అనేది తీసుకోమని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ధాన్యం ఎవరు వరిని సాగు చేయొద్దు, ప్రతి నెల పంటల వైపు వెళ్ళండి అని చెప్పి కేసీఆర్ చెప్పారు. 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. నేను కిషన్ రెడ్డి వర్షం చూసుకుంటే కనుక ప్రతి గింజను కొనుగోలు చేస్తాం అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. సో మొత్తంగా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? యా ఆశ అయితే ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనాలని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న మీటింగ్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఒకవైపు మీటింగ్ కూడా, కేబినెట్ మీటింగ్ కూడా జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే దాదాపు ఈ యాసంగి పంట మాత్రం ఎవరు వేయవద్దు, కంపల్సరీ వేసినట్టయితే ఎవరు కొనుగోలు చేయదని క్లారిటీగా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకే చూసుకుంటే వానాకాల పంట మాత్రం కంపల్సరీ కొంటాము, ప్రతి గింజ కొంటామని తెలంగాణ ప్రభుత్వం అయితే నిన్న సీఎం కేసీఆర్ వైపు అనౌన్స్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నులు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వానాకాల పంటనైతే కొనుగోలు చేస్తుంది. అయితే
దాంట్లో ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం దాదాపు కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం అయితే పండించిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు చేశారు ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే ఇంకా కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు మనం చూసుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు యాసంగి పంట వేయవద్దని కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్పిన నేపథ్యంలో నిన్న దానికి కూడా తెరపడిన పరిస్థితులు అయితే చెప్పొచ్చు సీఎం కేసీఆర్ కూడా ఒకవైపు క్లారిటీగా యాసంగి పంట వేయవద్దు ఒకవైపు వానకాల పంట కూడా కొంటామని చెప్పడం జరిగింది అదే విధంగా చూసుకుంటే రైతులైతే గత కొన్ని రోజుల నుంచి కల్లాల వరకు తీసుకువచ్చిన బట్టలను అయితే అదే విధంగా ఉంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి మరికొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లో చూసుకుంటే దాదాపు ఈ అకాల వర్షం తోటి కూడా ఆ వానకాల పంట దాదాపు చాలా చోట్ల తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది కొన్ని చోట్ల గొలకలు కూడా రావడంతో రైతాంగం అయితే దిగాలు తీరుస్తున్నారు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చాలా చోట్ల నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఇప్పటివరకే ఐకేపీ సెంటర్లో కావచ్చు ఒకవైపు కల్లాల వద్ద కూడా దాదాపు గత 2 నెలల కాలం నుంచి కూడా కొనుగోళ్లు అయితే జరుగుతున్నాయి కానీ దాన్ని జాప్యం జరగడంతో కూడా రైతాంగానికి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కంపల్సరీ సీఎం కేసీఆర్ వానకాల పంట మాత్రం ప్రతి ఒక్క గింజ కొంటాము రైతులైతే వానకాల పంటను కంపల్సరీ మేము తీసుకుంటాం యాసంగి పంట మాత్రం ఎవరు కూడా రైతులు వేయవద్దు ఒకవైపు విత్తనాలు కూడా ఎక్కడ కూడా అమ్ముడు చేయవద్దని కూడా నిన్ననే సీఎం కేసీఆర్ కూడా క్లారిటీ చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో కంపల్సరీ వరే పండిస్తారు ఆ వరిని కంపల్సరీ ప్రతి ఒక్క రైతు అయితే వరిని పండించే అవకాశం ఉంటుంది తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ఎక్కువ శాతం ధాన్యాన్నే సేకరిస్తారు ధాన్యం అంటే అన్నం తింటారు కాబట్టి ఈ వరి ధాన్యం ఎక్కువ అధికంగా పండుతుంది కాబట్టి రైతాంగం కూడా దాని మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు అయితే ఈసారి యాసంగిలో కంపల్సరీ వరి ధాన్యం పండించవద్దని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడంతో రైతాంగం మాత్రం ఏ పంట వైపు మొగ్గు చూపాలి ఒకవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే పత్తి వేయవచ్చు అని చెప్పింది దాంతో పాటు మొక్కలు కావచ్చు వేరే ఇతర పంటలను అయితే వేసుకోవచ్చు కానీ ఈ వరి ధాన్యం పండించవద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వరి ధాన్యం పండించకుండా కానీ ఒకవైపు రైతు బంధు యథావిధిగా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క ఆ రైతుకైతే వరి ఒకవైపు యాసంగి పంట కంపల్సరీ వేయవద్దు వేసినట్టయితే ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట కొనే విధంగా కూడా ముందరికి పోతాం ఒకవైపు ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఈ కొన్న వరి ధాన్యాన్ని కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నాయకుల ఇళ్ల ముందు కావచ్చు అటు ఢిల్లీకి కూడా వెళ్తాం ఢిల్లీలో కూడా ఈ ధాన్యాన్ని అయితే అధికంగా